అందరికీ నమస్కారం ఈ వీడియో ద్వారా క్యాన్సర్ చికిత్సలో ఆయుర్వేద వైద్యం యొక్క ప్రాముఖ్యతను మీకు వివరించనున్నాను ఏ రకమైన క్యాన్సరుకైనా ఆయుర్వేదం ద్వారా శాశ్వత చికిత్స దొరుకుతుంది అంటున్నారు నిపుణులు ఆయుర్వేద మహత్యం గురించి ఆయుర్వేద వైద్యం వలన కలిగే లాభాల గురించి ఎంత చెప్పినా తక్కువే తరాల ఆయుష్ కలిగిన ఆయుర్వేద వైద్యం అన్ని వైద్యాలకు తల్లిలాంటిది ఇప్పుడున్న ఏ వైద్యానికైనా పుట్టినిల్లు ఆయుర్వేదమే ఆయుర్వేదంలో ఎటువంటి దుష్ప్రయోజనాలు ఉండవు అందుకే ఆయుర్వేద వైద్యమంటే ప్రయోజనాల వైద్యమని అంటుంటారు ఆయుర్వేదానికి వ్యాధి మూలము తెలుసు దాన్ని సమాధి చేసే మార్గమూ తెలుసు ఆయుర్వేద రసాయన వైద్యంలో సకల అరిష్టాలకు చికిత్సలు ఉన్నాయి అందుకే రసాయన వైద్యాన్ని దైవ వైద్యమంటారు అందున రసాయన వైద్యంలో ప్రధానంగా రోగి యొక్క రోగనిరోధక శక్తిని పెంపొందింపచేస్తారు అల్లోపతి హోమియో యునాని ఇలా ఏ రకమైన వైద్యమైనా వాటికి మూలం ఆయుర్వేదమే ఐదు వేల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినది ఆయుర్వేదం ఆయుర్వేదం మదర్ సైన్స్ మాత్రమే కాదు మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ కూడా ఆయుర్వేద చికిత్సా విధానంలో కొన్ని పద్ధతులున్నాయి చికిత్స జనరల్ మెడిసిన్ తంత్ర సర్జరీ శాలాక్యతంత్ర ఈఎన్టీ మరియు కళ్ళు కౌమార భృత్య పీడియాట్రిక్ వాజీకరణ సెక్సాలజీ రసాయన ఇమ్యూనిటీ బూస్టింగ్ అగద టాక్సిస్ సైన్స్ భూత మైక్రోబయాలజీ వీటన్నిటిలో రసాయన వైద్యానికి పునర్జన్మనిచ్చేంత శక్తి ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి రోగనిరోధక శక్తికి ఆధారం రసాయన వైద్యమే ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి ఇప్పుడు అందుబాటులో ఉన్న చికిత్సలన్నిటికీ రసాయన వైద్యమే మూలం దైవ వైద్యంగా పిలువబడే రసాయన వైద్యంలో క్యాన్సర్కు అత్యంత నాణ్యమైన చికిత్స అందుబాటులో ఉంది అనేకమంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు వ్యాధి ఏ స్టేజిలో ఉన్నవారికైనా రసాయన వైద్యం ద్వారా చికిత్స చేసి శాశ్వత పరిష్కారం చూపిస్తున్న సంస్థ పునర్జన్ ఆయుర్వేద సంస్థ పునర్జన్ ఆయుర్వేద మందులు వాడి పూర్తిగా నయమైనవారు చాలామందే ఉన్నారు క్యాన్సర్ ఒకే ఒక్క కణం దగ్గర మొదలవుతుంది వ్యాధికి ఈ కణమే మూలం అక్కడ నుండి ఎలా విస్తరించిందో అలానే రివర్స్ గేర్లో వ్యాధిని వెనక్కి తీసుకుని వెళ్లాలి ఇందులో భాగంగా ముందు వ్యాధి తాలూకు మూలాల్ని గుర్తించాలి వ్యాధి మూలాల్ని గుర్తించిన వెంటనే చికిత్స ప్రారంభిస్తే వ్యాధి ఏ దశలో ఉన్నా భయపడాల్సిన పనిలేదు ఆయుర్వేద వైద్యం ద్వారా క్యాన్సరును పూర్తిగా నయం చేయవచ్చు క్యాన్సర్ చికిత్స మొదలు పెట్టకముందు సదరు పేషెంట్లో వ్యాధి యొక్క హిస్టరీ తెలుసుకోవాలి ఎందుకంటే గతాన్ని బట్టే వర్తమానముంటుంది వర్తమానాన్ని బట్టే భవిష్యత్తు ఉంటుంది కాబట్టి క్యాన్సర్ రోగి వచ్చినప్పుడు అతని ప్రస్తుత పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి పూర్వం ఏ ఏ ట్రీట్మెంట్లు తీసుకున్నాడు ట్రీట్మెంట్ హిస్టరీ మొత్తం అధ్యయనం చేయాలి గతంలో ఉన్న రిపోర్ట్లు సిటీ స్కాన్ ఎంఆర్ఐ అల్ట్రాసౌండ్ బయాప్సీ ఏ రకమైన క్యాన్సర్ అయితే దానికి సంబంధించిన రిపోర్ట్లు రీసెంట్గా తీసుకున్న పీఈటి సిటీ స్కాన్ రిపోర్ట్ను పరిగణనలోకి తీసుకుని వ్యాధి తీవ్రతను గుర్తించాలి క్యాన్సర్ కణాలు ఎక్కడ మొదలయ్యాయో అక్కడే ఉన్నాయా లేక దగ్గరలోని లింఫునాళాల్లోకి ప్రవేశించాయా లోకల్గా ఏమైనా అడ్వాన్స్ అయ్యిందా వంటి వివరాలు తెలుసుకోవాలి ఈ టెస్ట్ల ఆధారంగా ఎన్నో దశలో ఉందో తెలుసుకుని దానిని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది ప్రస్తుత పరిస్థితి ప్రస్తుతం క్యాన్సర్ గడ్డ పరిస్థితి ఎలా ఉంది దాని పరిణామం ఎంత ఉంది లింఫునాళాల్లోకి రక్తనాళాల్లోకి ప్రవేశించిందా లేదా ఇతర శరీర భాగాలకు ఏమైనా పాకిందా లేదా తెలుసుకుని చికిత్స ప్రారంభించడం జరుగుతుంది ఆయుర్వేదంలో వెయ్యికి పైగా మూలికలు అందుబాటులో ఉండగా ఇందులో కనీసం రెండు వందల మూలికలు క్యాన్సర్ వైద్యానికి ఉపయోగపడతాయి అశ్వగంధ గుడోచి శతావరి భూమ్యామ్లకి దిరిశెన శిలాజిత్తు తిప్పతీగా పసుపులోని కుర్కిమిన్ వేప తులసి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మూలికలు ప్రత్యేకించి క్యాన్సర్ వ్యాధి చికిత్స కోసం వాడుతుంటారు వైద్యంగా చెప్పబడే రసాయన వైద్యంలో రసభస్మాలతో తయారు చేసిన మందులు క్యాన్సర్ మూలాలపై అద్భుతంగా పనిచేస్తాయి అందుకే పునర్జన్ ఆయుర్వేద రసాయన వైద్యం ద్వారా క్యాన్సర్ వ్యాధికి శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు పునర్జన్ ఆయుర్వేద మందులు వాడి మంచి ఫలితాలను చూసినవారు జీవితకాలాన్ని పొడిగించుకుని సంతోషంగా జీవిస్తున్నవారు మంది ఉన్నారు చూశారు కదండి క్యాన్సర్ చికిత్సలో ఆయుర్వేద వైద్యం యొక్క విశిష్టత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి క్యాన్సర్ వ్యాధి గురించిన పూర్తి సమాచారం కొరకు మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అనుమానాలను కింద కామెంట్ సెక్షన్లో అడగండి